మా అక్కలు ఒకప్పుడు వంట వంట దానకే వంట దానం అదే మీకు అంకితం అన్నలు, కానీ ఈ రోజు అన్నిటికీ ఎదుగుతున్నాం అంటే మా స్వయం సహాయక సంఘమే. మా స్వయం సహాయక సంఘము మాకు ఆర్థికంగా మళ్ళా బయట వేసే గౌరవము, ఇంకా మాకు ఏదో ఇంకా రకరకాలు ఇప్పుడు చూసింది ఇవి అన్ని మా సంఘాల ద్వారానే మేము పొందినమంటే మా చిన్న సంఘమే. ఇప్పుడు నాది సొంతంగా నేను ఒక పిల్లలని ముగ్గురు పిల్లలని చదువుకుంటా నేను ఇక్కడ చిన్న చిన్న నా ఆదాయం ఆస్తి స్టార్ట్ చేస్తే ఒక చిన్న పిల్లలకి ఆరోగ్యంకు పెట్టుకొని నేను ఒక గేదెని కొనుక్కున్నా, గేదెని పాల వ్యాపారం పెట్టుకున్నా. అక్కడికి పాల వ్యాపారం నేను ఫస్ట్ లో ఒక గేదె కొనుక్కున్నా సార్, బర్రెను కొనుక్కున్నా. ఊళ్ళో 10 ఇండ్లకు నేను ఒక్కొక్క లీటరు ఇట్లా పాలు వచ్చేదాన్ని, చిన్న 2 హోటళ్లు ఉన్నాయి అక్కడ కూడా పోసిందని. లీటర్కి ఎంత వస్తుంది సార్? ఎన్న శాతం బట్టి వస్తుంది సార్? శాతం అవును, ముందు అయితే 25-20 రూపాయలు, ఇప్పుడు అయితే బాగానే 60-50 వందలు 50 రూపాయలు ఇట్లా వస్తాయి సార్ లీటర్. ఇస్నూర్ దొరల మీద కొట్లాడింది ఆమె కూడా. ఊర్లో ఇట్లనే చిన్న భూమి ఉండి వ్యవసాయం చేసుకున్నట్టు ఆమె ఆమె భూమి గుంజుకుంటే ఊకోలే, తిరగబడి కొట్లాడింది. రోజు రాష్ట్రంలో దేశంలో పేరు తెచ్చుకున్న చాకలైలమ్మ అని. సుశీలమ్మ నువ్వు కూడా కష్టపడి బాగా అందరికి ఆదర్శంగా నిలబడు, పిల్లల్ని బాగా చదివించుకో. ఏం కావాలన్నా ఈ ప్రభుత్వం మహిళలకు అండగా నిలబడుతుంది, మీకోసమే, మీ మేలు కోసమే. మహిళల చేతిలో నగదు ఉన్నప్పుడే పిల్లల చదువులకు కానీ ఇంటి ఖర్చులకు కానీ ఇంటి గౌరవం కాపాడేది మహిళనే. అందుకే ఈ సంఘాలన్నీ పెట్టినాం. ఇవాళ కూడా మేమందరం భట్టి విక్రమార్క సార్ గారు సారే మొత్తం ఖజానా మొత్తం సార్ దగ్గరనే ఉంది. మీకేం 0 వడ్డీ ఇవ్వాలన్నా మీకేం ఇవ్వాలన్నా సారే ఇవ్వాలి. మళ్ళీ మీరు నాకు చెప్పినా నేను సార్ని అడగాల్సిందే. అందుకోసమే సార్కు గట్టిగా పెద్ద సప్పట్లతో స్వాగతం పలుకుతారు. ఓకే సార్,